అనుబంధం ఏంటి సాధించేది ఎందుకంటే ఎన్నో పోరాటాలు చేసినటువంటి నేపథ్యం తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులు అందరికీ ఉంది అందులో ముఖ్యంగా గడ్డర గారి పేరుని చిరస్థాయిగా నిలిచిపోయే చరిత్రలో ఒక పేజీలో ఉండిపోతుంది మీరు ఎలా ఫీల్ అవుతుంది ఒక 50 సంవత్సరాల అనుబంధం ఇద్దరు ఆయన జీవితం కూడా 50 సంవత్సరాల ఉద్యమ జీవితం ఆయన మొదటగా ఆర్ట్ లవర్స్ తో ఆయన ఆపుర బండోడు అనే పాట రాసి అట్లా ఇంకప్పటికి ఈ ప్రజా ఉద్యమాలు వీటికి సంబంధించినటువంటి ఇదంతా లేనప్పుడు ఆయన ఆపుర బండోడు అని నరసింగరావు గారి ఆర్ట్ లవర్స్ లో ఉండి ఆయన రాసినటువంటి పాట అక్కడి నుంచి ఆయన ప్రయాణం మొదలైంది ఆ రోజున ఆయన కూచోని పాటలు పాడే పరిస్థితి కూచోని పాటలు పాడే పరిస్థితి నుంచి లేచి ఆటలు ఆడడం గజ్జలు కట్టుకొని ఆటలు ఆడడం చేతిలో తుపాకు లాంటి కర్రలు పట్టుకొని తుపాకిలాగా యాక్షన్ చేస్తూ ఆడడం ఇవన్నీ కూడా అనేక రకాలైనటువంటి దశలన్నీ కూడా చూస్తూ వచ్చిన 50 ఏళ్ల నుంచి అందుకని ఒక దశలో ఆయన ఎన్నికల ద్వారా విప్లవం రాదు ప్రజా జీవితం మారదు అని అనుకొని ఉద్యమ జీవితంలోకి వచ్చినటువంటి వ్యక్తి ఆయన నాడాటి ప్రభుత్వం ఎమర్జెన్సీ టైంలో ఆయన పాటలు వాడనీయకపోతే ఆయన అజ్ఞాతవాసం గడిపాడు ఆ ఏడాది తర్వాత ఆయన బయటకు వచ్చి పాటలు రాస్తూ ఉన్నటువంటి దశలో నేను చూశాను యూనివర్సిటీ విద్యార్థిని తదనంతర కాలంలో మళ్ళీ ప్రజాయుద్ధం మొదలైంది పీపుల్స్ వార్ అనే పేరుతో ప్రజాయుద్ధం మొదలైంది ఆ దశలో దానికి అనుబంధంగా ఆయన పాటలు రాయడం మొదలుపెట్టారు ఆ తదనంతర కాలంలో రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరొకసారి నిర్బంధం వచ్చింది 86లో ఆట మాట పాట బంద్ అని చెప్పారు ఈ మూడుటికి సరైనటువంటి నిలువెత్తు సంతకం ఎవరు అంటే గద్దర్ ఆట మాట పాట మూడుటికి ఆయన పాట రాస్తాడు ఆయన ఆట ఆడతాడు ఆయన పాట పాడతాడు కాబట్టి అడుగు వేయటంలో కానీ పదం కలపడంలో కానీ అక్షరం రాయడంలో కానీ ఆయన అపూర్వమైనటువంటి నేర్పరితనం ఉన్నటువంటి గాయకుడు అప్పుడు తిరిగి అజ్ఞాతవాసంలోకి వెళ్ళాడు అజ్ఞాతవాసంలో ఊరికే ఉన్నాడంటే కాదు అజ్ఞాతవాసంలో అజ్ఞాత కార్యకర్తలను తన పాటలతో ఉర్రూతలూగించినటువంటి చరిత్ర గద్దర్ ఈరోజు ఆయన లేడన్న అంశం అందరికీ బాధాకరమే నిజానికి ఆయన గత తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా ఆయన చాలా గొప్ప పాత్ర తెలంగాణ ఉద్యమంలో పోషించాడు ముఖ్యంగా ఆయన ప్రజాస్వామిక తెలంగాణ కావాలని కోరుకున్నాడు భౌగోళిక తెలంగాణ కాదు ప్రజాస్వామిక తెలంగాణ కావాలని కోరుకున్నాడు దానికోసమే పాటలు రాశాడు ఉద్యమాల్లో తిరిగాడు జనంలో తిరిగాడు ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఆయన చరిత్రను ఎవరు విస్మరించలేనటువంటి చరిత్ర అయింది తదనంతర కాలంలో ఆయన కేసుల వల్ల నిర్బంధం వల్ల రకరకాల కారణాల వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన మీద పెట్టినటువంటి హింసల వల్ల చంద్రబాబు నాయుడు టైంలో ఆయన మీద జరిపినటువంటి కాల్పుల వల్ల మూడు గుళ్ళు శరీరంలో ఉన్నా కూడా ఆయన ఏమాత్రం మొక్కబోనటువంటి ధైర్యంతోని పాట పాడుకుంటూ వచ్చాడు అట్లా వచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఇవాళ మన మధ్య లేకపోవడం అనేటువంటిది నిజంగా అది ప్రజా ఉద్యమాలకు నష్టం అది ప్రజా సాహిత్యానికి నష్టం తెలంగాణకు నష్టం తెలుగు సమాజానికి నష్టం భారతీయ విప్లవానికి కూడా నష్టం అయితే ఈ కాలక్రమంలో ఆయన అనుభవాలు నేర్పినటువంటి మలుపులన్నీ తీర్చుకుంటూ వచ్చాడు అనుభవాల నుంచి నేర్చుకోని వాళ్ళు కొందరు ఉంటారు అనుభవాల నుంచి నేర్చుకొని ప్రతి మలుపుకు తిరిగి ఇబ్బందులు పడ్డ వాళ్ళు కొందరు ఉంటారు అట్లా ఇబ్బందులు పడ్డ వ్యక్తి ఆయన ఆయనకి ఇవాళ లేకపోవడం అనేటువంటిది ఇక్కడ కూడినటువంటి అనేక మంది అభిమానుల సందోహమే ఆయన పట్ల ఎంత ఆదరంతో ఉన్నారనే దానికి గుర్తు ఆ అభిమానులందరూ కూడా ఇవాళ కన్నీటి శోకతప్త నివాళులు ప్రకటిస్తున్నారు ఒక రచయితగా నేను కూడా నివాళులు ప్రకటిస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ